నమస్కారం సాయి సార్ దత్తానంద్ గారు. నమస్తే అండి. చాలామంది అంటూ ఉంటారండి వీధి పోటు అనే. సో దానివల్ల కుటుంబ కలహాలు రావచ్చు, లేదంటే ఏదన్నా దోషాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఏంటి సార్ అంటే వీధి పోటు వల్ల అసలు ఏమవుతుంది, వీధి పోటు అంటే ఏంటి? వాస్తు గురించి మనం కొన్ని విధాలుగా పరిశీలిస్తే, వాస్తు దోషాలు ఉంటాయి కదా, ఆ వాస్తు దోషాల్లో ప్రప్రథమంగా చాలామంది కూడా భయపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ వీధిపోటు అంటారన్నమాట. అయితే వీధిపోటు కొన్ని ఇళ్ళకి వీధిపోటు మంచిది, కొన్ని ఇళ్ళకి వీధిపోటు మంచిది కాదన్నమాట. అంటే వీధిపోటు అనగానే అందరూ వామో వీధిపోటు అనుకుంటారు. ఈశాన్యం వైపు ఉన్న ఇంటికి ఈశాన్యం వైపు దాన్ని, అంటే తూర్పు వైపు ఫేస్ ఉంటుంది, ఈశాన్యం బిట్ అంటారు. అంటే తూర్పు పక్కన ఒక సందు ఉంటుంది, అదేవిధంగా మరి నాలుగు వీధుల సందు ఉన్న దాన్ని ఈశాన్యం బిట్ అంటారన్నమాట. అయితే ఈ నాలుగు వైపులో ఉన్న సందుని దాన్ని వీధిపోటు అనడానికి లేదనమాట. అది వీధిపోటు ఉంటేనే మంచిది అనమాట. అదేవిధంగా కొన్ని ఇళ్లలో మనం మధ్యలో ఇల్లు ఉంటుంది, ఎదురుగా ఒక సందు ఉంటుందన్నమాట. అదేవిధంగా సైడ్కు అటు ఇటు సందు ఉండకుండా ఉండేదాన్ని వీధిపోటు అంటారు. ఆ సందు లేకపోవడం వల్ల చాలామందికి కూడా అవగాహన లేకపోవడం వల్ల భయ ఆందోళనకు గురవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దృష్టి దోషం అంటారు, అదేవిధంగా దిష్టి దోషం అంటూ ఉంటారన్నమాట. ఆ దిష్టి దోషం, దృష్టి దోషం ఎలా వస్తుందో ముందు మనం తెలుసుకోవాలి. సహజంగా ఎవరైనా మరి బండి మీద కానీ కారులో కానీ ఎలా అయినా సరే ఇంటికి ఎదురు వెళ్ళేటప్పుడు ముందుగా మన ఎదురుగా ఇల్లుండేసరికి వాళ్ళల్లో ఆలోచన ఏమొస్తుందంటే ఎదురుగా అటో ఇటో వెళ్ళాలనే ఆలోచన వస్తుంది. సహజంగా అటు వెళ్ళినప్పుడు దారి లేనప్పుడు, ఇటు వెళ్ళినప్పుడు దారి లేనప్పుడు వారికి ఒక ఇబ్బందికరంగా అనపడుతూ ఏముందిరా ఇల్లు అని చెప్పి తిట్టుకుంటారన్నమాట. దాన్ని వీధిపోటుగా కూడా పరిగణించడం జరుగుతుంది. దానివల్ల కూడా దృష్టి దోషం అనేది వస్తుంది. అదేవిధంగా దిష్టి దోషం, ఇల్లు చాలా అందంగా కట్టుకొని అదే ప్లేస్లో ఉంటే కనుక దాన్ని దిష్టి దోషం అంటారన్నమాట. అయితే దీన్ని సహజంగా ఇలా అటు సందు ఇటు సందు లేని దాన్నే ఎక్కువ శాతం కూడా దీన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నమాట వీధిపోటు అంటే. అంతేకాని సహజంగా అటువైపు సందు కానీ ఇటువైపు సందు కానీ అంటే సహజంగా ఇంటికి కుడివైపు ఎడం వైపు రెండింటి వైపు ఎటువైపు అయినా సందు ఉన్నా అది వీధిపోటు కింద లెక్క రాదన్నమాట. అయితే వీధిపోటు వల్ల జరిగే నష్టాలేంటి, వీధిపోటు వల్ల జరిగే లాభాలేంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈశాన్య భాగంలో ఉన్న ఇంటికి వీధిపోటు ఉంటే ధనం, ధాన్యం, అదేవిధంగా గృహం, అదేవిధంగా అన్ని విధాలుగా కూడా లాభం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్యమంలో ఉన్న గృహం ఉంటుంది కాబట్టి ఆ గృహానికి కనుకుంటే అటు ఇటు సందు లేకపోతే చిన్న చిన్న సమస్యలు రావడం, మనస్పర్ధలు రావడం, అనుకున్న ధర రాకపోవడం, ఇంట్లో అవగాహన లేకపోవడం, అదేవిధంగా పరస్పరంగా భేదం ఎక్కువ రావడం, ఇలా ప్రతి ఒక్కరితో మాట పడడం, మనం చెప్పేది 10 మందికి అర్థం కాకపోవడం, అదేవిధంగా వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోలేకపోవడం, ఇంటి ఎదురు వాళ్ళు పక్క వాళ్ళు చుట్టుపక్క వాళ్ళతో గొడవలు అవ్వడం, ఇవన్నీ కూడా వీధిపోటు ఉండటం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే సహజంగా కొంతమంది ఏమండి వాస్తు అనేది ఉంటుందా అంటారు. వాస్తు అంటే నివసించటం, మానవుడి యొక్క నివాసమే వాస్తు అన్నమాట. ఈ వాస్తు అనేది ఇప్పుడు వచ్చింది కాదు, పూర్వం నుంచి కూడా వశిష్ఠ మహాముని నుంచి అందరూ కూడా మరి ఏదన్నా యజ్ఞం చేయాలంటే ఆ యజ్ఞానికి ముందుగా నాలుగు దిక్కులా కూడా ఒక ద్వారం ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ద్వారానికి నాలుగు దిక్కుల యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం పూర్వద్వారే, అంటే పూర్వం అంటే తూర్పు వైపు ఋగ్వేదం ఉంటుందన్నమాట, దక్షిణం వైపు యజుర్వేదం, అంటే ప్రతి దానికి కూడా వాస్తుపూర్వకంగానే యథార్థంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకే ప్రతిష్టలైనా సరే, ఏదైనా యజ్ఞమైనా సరే, ఏదైనా యాగమైనా సరే ముందుగా ఈ వాస్తు పురుషుడి ఆవాహనం, అర్చన అన్నీ చేస్తారన్నమాట. కారణం ఏంటంటే ఏదైనా వాస్తు మూలం ఇదం జగత్తు, వాస్తుతో కూడా చాలా కూడా ఈ యొక్క ఇబ్బందికరమైన మరి సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. కొన్ని సమయంలో అగ్నిగుండం అనేది ఏ స్థానంలో ఉంటే మంచిది, ఏ స్థానంలో ఉండకూడదు హోమగుండం అనేది ఉంటుందన్నమాట కార్యక్రమంలో. అదేవిధంగా
అగ్నిగుండం మరి ఆగ్నేయం వైపు ఉండాలన్నమాట ఒక మరి యాగశాలలో. ఎందుకు అంటే మరి ఆగ్నేయానికి అధిపతి అగ్ని కాబట్టి అదేవిధంగా ఇంటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇంటికి ఆగ్నేయం వైపు మరి మంట ఉండాలి అనేది శాస్త్రం చెప్తుందన్నమాట. ఇదే విధంగా ఈశాన్యం వైపు అంటే ఇది ఏదైతే ఇంటికి సంబంధించిన దోషం ఏదైతే ఉందో ఆ దోషానికి సంబంధించిందే ముందుగా తెలుసుకోవాలి. వీధిపోటున్న ఈశాన్యం వైపు కనుక పెరుగుంటే ఆ వీధిపోటు దోషం అనేది ఉండదన్నమాట. ఇంటికి అన్ని దిక్కులా కూడా ఉపయోగమైనదే. అయితే ప్రప్రథమంగా మనం తీసుకోవాల్సింది యోగమైన గృహం ఏంటంటే తూర్పు వైపు ఉన్న గృహాన్ని యోగంగా భావిస్తూ ఉంటారు చాలామంది అనమాట. ఏదైనా మీ ఫేస్ ఏ ఫేస్ అనగానే తూర్పు ఫేస్ అని చెప్పి చాలామంది సంతోషపడిపోతుంటారు. అయితే తూర్పు ఫేస్ అయినంత మాత్రాన సంతోషపడకూడదు. దానిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ప్రప్రథమంగా మనం చూసుకోవాల్సింది అన్నిటికన్నా యోగంగా ఉండే గృహం ఏంటంటే ఈశాన్యం అంటారు. అంటే ఈశాన్యం విట్టు ఎక్కడైతే ఉంటుందో దానికి చాలా యోగంగా ఉంటుందనే శాస్త్రం చెప్తుందన్నమాట. ఈశాన్యం బిట్ ఎలా ఉంటుంది అంటే ఈశాన్యం మనం తీసుకున్న స్థలానికి ఆనుకొని సందు ఉంటుంది. దానికి ఆనుకోగానే మన ఇంటి స్థలం ఎదురుగానే సందు ఉంటుందన్నమాట, అడ్డ సందు ఉంటుంది. అంటే దాన్ని చతురస్రాకారంగా ఉండే స్థలానికి అదేవిధంగా మన ద్వారాలు అంటే రోడ్లు ఎక్కడైతే ఉంటాయో నాలుగు దిక్కులు అంటారు చూసారా, నాలుగు దిక్కుల రోడ్లు ఉన్న దాన్ని ఈశాన్యం స్థలం అంటారు. అది చతురస్రాకారంగా ఉండి ఎంతో గనక చతురంగా అంటే కరెక్ట్గా నాలుగు మూలల కరెక్ట్గా ఉండి ఈశాన్యం వైపు పెరిగుంటే మహాయోగంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈశాన్యం గనక పెరిగినా పెరగకపోయినా ఈ యొక్క మరి మనం చెప్పుకున్నట్టుగా ఆ నాలుగు మూలల్లో నుంచి వచ్చే ఈ ఇంటి మీద పడుతూ ఉండాలన్నమాట. నాలుగు మూలల్లో నుంచి వచ్చే కిరణాలు కూడా ప్రప్రథమంగా ఈశాన్యం భాగంలో ఉన్న ఇంటి మీద పడితే కనుక మంచి శ్రేయస్కరం, మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం వీధిపోటు అన్నట్టు తూర్పు వీధిపోటు, దక్షిణ వీధిపోటు, పడమర వీధిపోటు, ఉత్తర వీధిపోటు, ఈ నాలుగు వీధిపోట్లు ఈ ఈశాన్య భాగంలో ఉన్న ఇంటి మీద పడతాయి. కాబట్టి ఏంటంటే మహాయోగంగా ఉంటుంది. చూడండి, వీధిపోటు ఉంటే భయపడతారు అందరూ, కానీ ఈ ఈశాన్య భాగంలో ఉన్న వీధిపోటు ఉంటే కనుక మహాయోగంగా ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయం వైపు, అదేవిధంగా నైరుతి వైపు, అదేవిధంగా మరి వాయువ్యం వైపు అన్ని విధాలుగా కూడా మనం తెలుసుకుంటే ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అదేవిధంగా మనం తెలుసుకుంటే వాస్తుపరంగా మనకి కూడా సుఖ సంతోషాలతో ఉంటాం, భోగభాగ్యాలతో ఉంటాం అన్నమాట. అన్ని విధాలు కూడా బాగుంటుందన్నమాట. అదేవిధంగా ఒక గృహం కట్టుకుండేటప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు వీధిపోటు మరి ఈ యొక్క ఈశాన్యం వైపు వీధిపోటు ఉంటే చాలా యోగం అనుకున్నాం కాబట్టి దానిలో రకాలు ఉన్నాయన్నమాట. ఉత్తర వీధిపోటు కనుక లేకపోతే కొన్ని ఫలితాలు తగ్గుతాయి. అంటే 75% మనకి ఫలిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి ఇంకొక సగం తీసేస్తే అంటే ఉత్తరం వైపు వీధిపోటు తీసేసి ఓన్లీ దక్షిణం వైపే ఉంటే కనుక దానికి కూడా సగభాగం తగ్గిపోతుందన్నమాట. ఇలా చూసుకోవాలి. ఈశాన్య భాగంలో ఖచ్చితంగా నాలుగు దిక్కులా ఉంటే కనుక మంచి యోగంగా ఉంటుంది, మంచి అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది. అసలు ఈశాన్యం బిట్టు వల్ల ఫలితాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఈశాన్య మూలంలో ఏమేమి ఉండొచ్చు, ఏమి ఉండకూడదో కూడా తెలుసుకోవాలి. ఈశాన్య మూలంలో బరువు అనేది ఉండకూడదు. చాలామంది ఏం చేస్తుంటారు, ఈశాన్యం వైపు అన్ని తెచ్చిపెట్టేయడం అట్లా జరుగుతుంటుందన్నమాట. ఎవరైనా పెళ్లి కానీ కన్య కానీ ఉంటే కనుక వారికి పెళ్లి కాలేదు అని బాధ కలిగితే కనుక ఈశాన్య భాగంలో మంట పెట్టేసుకొని వంటగదిలాగా ఏర్పాటు చేసుకుంటే 15 రోజుల్లోపు ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. అయితే దీనికి వాస్తుపరంగా ఖచ్చితంగా అన్ని తెలిసిన వాళ్ళని వెళ్ళి అడిగి ఏ విధంగా చేస్తే తొందరగా అవుతుందో ఆ విధంగా చేస్తే కనుక సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా వివాహం కూడా అయిపోతుంది. అయితే ఈశాన్య భాగం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గృహానికి మన మనిషి శరీరానికి, మన మనిషి శరీరానికి హృదయం ఎంత ఇంపార్టెంటో ఇంటికి ఈశాన్య భాగం అనేది అంత ఇంపార్టెంట్. ఈశాన్య భాగంలో వీధిపోటు ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది కూడా. అయితే ఈశాన్య భాగం చాలామంది పెరిగితే మంచిది అంటారు. అయితే అధికంగా పెరిగితే మంచిది కాదు, ఎంతవరకు పెరగాలో అంతవరకే పెరిగితే మంచిది. అది కొంతమందికి సహజంగా ఒక ఎల్ ఆకారంలో వచ్చేస్తుంది. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటే ఎల్ అయితే ఎలా ఉంటుందో ఈశాన్య భాగం అంత పెరుగుతుంది, అంత పెరగకూడదు అన్నమాట. ఎంతవరకు అంతవరకే అంటే సహజంగా తూర్పు మరి ఆగ్నేయం ఎంతైతే ఉందో దానికి నాలుగు అంగుళాలు, నాలుగు అడుగులైనా సరే లేదంటే రెండైనా మూడైనా అడుగులు కొద్దిగా ఉంటే పర్వాలేదు, 10 అడుగులు ఉండకూడదు.
అధికం అనేది పనికిరాదు. అతి సర్వత్ర వర్జయ్యేది అన్నట్టుగా ఎక్కువ ఉన్న కొద్ది కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నాం కదా, మనకి వీధిపోటు అంటే ఏమో ఈ విధంగా ఉంటుంది. వీధిపోటు ఉండాల్సిన చోటు ఈశాన్య భాగం, వీధిపోటు ఉండకూడని చోటు తూర్పు. అంటే సహజంగా మనం తూర్పు ఇంట్లో ఉంటే ఎదురుగా ఉంటే కనుక అది భయపడాలి, అంతేగాని ఈశాన్య భాగంలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఒకవేళ ఎదురుగా మరి సందు ఉంటే కనుక, అటు ఇటు కనుక సందు కనుక ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ చిన్నగా ఘనదిష్టి గణపతి, అదేవిధంగా నరదిష్టికి సంబంధించిన యంత్రం, అవన్నీ చేసుకుంటే కనుక దోషాలన్నీ తొలగిపోతాయి. భయ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కట్టుకున్న గృహం అనేది చాలా కూడా యోగదాయకము. మనకి గృహయోగం ఉంటేనే గృహం ఉంటుంది. అలాంటిది ఆ గృహాన్ని పీకి పక్క పడేయకూడదు. చాలామంది ఏంటంటే వాస్తు బాగాలేదని ఇల్లు తీసేసేయమంటారు. అలాంటి అప్పుడు మనం చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మనం బయట పడాలి, కానీ ఇంటిని అదేవిధంగా మన స్థలాన్ని వదులుకొని పారిపోయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఇక్కడ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది తెలియచేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.